Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సినిమాలు రాజకీయాలు సెట్టింగ్ మార్చేస్తున్న పవన్. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టి వచ్చే ఎన్నికలలో ఎలాగైనా జగన్ను గద్దె దించాలనే పట్టుదలతో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజా వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇప్పటి వరకు రాజకీయాలు సినిమాల్లో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్న పవన్ ఇప్పుడు ఆ సందిగ్ధతలకు దాదాపు తెరదించేశారు. 2 రోజులుగా మంగళగిరి పార్టీ ఆఫీసులోనే ఉంటూ పవన్ తన ఫైనల్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఏపీలో మరో 9 నెలల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్కు ఉంది. అదే సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు సినిమాల్ని కొనసాగించాల్సిన పరిస్థితి. దీంతో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసేలా కొత్త ప్లాన్ను పవన్ కళ్యాణ్ రెడీ చేసుకున్నారు. కొద్ది రోజులుగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలోనే పాగా వేసిన పవన్ ఈ మేరకు తన నిర్మాతలు దర్శకులతో చర్చించారు. పవన్ ప్రస్తుతం రాజకీయాలపై సీరియస్గా దృష్టి పెట్టాల్సిన పరిస్థితుల్లో అటు టాలీవుడ్లో తననే నమ్ముకున్న నిర్మాతలు దర్శకులను ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. దీంతో వారిని నేరుగా పిలిపించుకుని మాట్లాడిన పవన్ ఓ బ్యాలెన్స్ ఫార్ములాకు రూపకల్పన చేశారు. దీని ప్రకారం ఇకపై మంగళగిరిలోనే ఉంటూ ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనే షూటింగ్స్ చేయాలని పవన్ నిర్ణయించారు. అలాగే ప్రస్తుతానికి గోదావరి జిల్లాల్లో మొదలుపెడుతున్న వారాహి యాత్రకు హాజరై అనంతరం తిరిగి షూటింగ్స్లో పాల్గొనేలా పవన్ షెడ్యూల్ సిద్ధమవుతోంది. పవన్ అమరావతి కేంద్రంగా అంటే విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో కొంతకాలం పాటు షూటింగ్స్ చేసేందుకు వీలుగా అనువైన లొకేషన్స్ను నిర్మాతలు, దర్శకులు తాజాగా పరిశీలించారు. ఇందుకు తగినట్లుగా సినిమాల్లో స్క్రిప్ట్, స్టోరీ, లొకేషన్స్ సెట్ చేసే పనిలో వారు బిజీగా ఉన్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తరువాత పవన్కు వారు ఓ రిపోర్ట్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్స్కు వారు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దర్శకుడు హరీష్ శంకర్ ఓ ప్రకటన కూడా చేశారు. త్వరలో ఇక్కడ షూటింగ్స్ ఉంటాయన్నారు.